ములుగు మండలంలో రెడ్డి కులస్తుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా 70 సంవత్సరాలుగా దేశంలో రిజర్వేషన్ల వల్ల కొందరు మాత్రమే బాగుపడుతున్నారని, మిగతా వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని రెడ్డి సంఘం నాయకులు అన్నారు. రెడ్డిలలో కూడా ఎంతో మంది పేదవారు ఉన్నారని వాపోయారు. ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రెడ్డిలందరూ ఐక్యంగా ఉండి హక్కుల్ని సాధించుకుందామని రెడ్డి సంఘం నాయకులు పిలుపునిచ్చారు. నాకు 85 మార్కులు వచ్చినాయి, నువ్వు రెడ్డి కాబట్టి అమ్మా నీకు నువ్వు ఎలిజిబుల్ కాలేదన్నారు. ఆయన బిడ్డ కూడా రాసింది, ఆమె 45 మార్కులు వచ్చినాయి, ఆమె ఎలిజిబుల్ అయింది. కేంద్రంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందరూ కూడా వస్తున్నారు కాబట్టి ఈ విషయాన్ని వాళ్లతో చెప్దాం, వాళ్ల నుంచి సమాధానాన్ని మనం రాబడదాం అనుకుంటున్నాం.